సాగర సంగమ ప్రదేశం పరమ పవిత్రమైన మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర కృష్ణానది జన్మించి ఈ అంశాది దగ్గర సాగర సంగమం చూస్తాం. అయితే ఈ ప్రదేశం యొక్క ప్రాశస్త్యాన్ని గమనించి దీన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి భావించి ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ప్రకృతి సోయగాలకి పుట్టి అనేక చక్కటి లొకేషన్స్ ఉన్నాయి సినిమాలు తీయటానికి. అయితే మన వాళ్ళని చెప్పి విదేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు తప్ప మన వైపు దృష్టి సారించరు. ఇంతవరకు కోనసీమ అందాలను కొంతవరకు చలనచిత్రాలు చూపించారు, కానీ దివిసీమ అందాలని ఇవాళ మళ్ళా తెలుగు జాతికి తెలియజేసే కార్యక్రమం చేపట్టినందుకు బోయపాటి శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ చిత్రీకరణ చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా వారికి నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పుట్టపూర్వం ఒకసారి ఎన్టీ రామారావు సినిమా ఒకటి ఇక్కడ పులిగడ్డ యాప్లెట్ మీద తీశారట, 12వ సంవత్సరం అయిన సినిమా. అప్పుడు ఓ జనం బాగా వచ్చేసి వాళ్ళ షూటింగ్ అనుకున్న రీతిలో చేసుకోలేని పరిస్థితులు వచ్చాయని చెప్పి విన్నాను. కానీ అలాంటి పరిస్థితులను కల్పించకుండా దేశం ప్రజలు క్రమశిక్షణకు పెట్టింది పేరు అని చెప్పి నిరూపించుకుంటూ పవిత్ర సంగమానికి సంబంధించింది మొత్తం ఇప్పుడు సుప్రసాద్ గారు మాట్లాడారు గౌరవనీయ. సో అదంతా కొంత నేను కూడా వారు అచ్చు వేసిన బుక్స్ వీటి నుంచే మేము సేకరించి అంతా తెలుసుకొని నాకేది కావాలో అది ఇందులో ఉండడం వల్ల ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి. చెప్పారు ఇక్కడ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ ఉంటుందండి అని చెప్పి చెప్పారండి. డెఫినెట్లీ అలానే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా విశిష్టతతో పాటు గ్యారంటీ హంసలదేవి ప్రత్యేకత కూడా ఇందులో తెలియజేసేలా ఉంటుందండి అని తెలియజేస్తూ ఇంతమంది చెప్పి మాట్లాడడానికి సార్ ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. థ్యాంక్ యూ అండి. అందరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.